అదిగో కేసీఆర్ ప్రధానమంత్రి అవ్వాలనుకోండి మీరు అందరు గెలిపించాలమ్మా అని చెప్పుకోడని పనికి వస్తుంది. ఒకవేళ గెలిచింది అనుకోండి మునుగోడు, రేపటి ఎన్నికల దాకా ఫ్రీ. లేదు మునుగోడు ఎన్నికల్లో ఓడిపోయారనుకోండి ఏమని చెబుతారు? ఇప్పుడు కనుక సినిమాల్లో సక్సెస్ అయితేనే హీరో గొప్పతనం, డైరెక్టర్ అట్లాగే ఇక్కడ సక్సెస్ అయింది అనుకోండి, అది కేసీఆర్ చూసారా పోయింది అనుకోండి, ఆయన జాతి రాజకీయాల్లో పడేటప్పుడు దీన్ని పట్టించుకోలేదు, పట్టించుకోలేదు అభ్యర్థి సరే వాళ్ళు చూసుకోలేదు, అట్లా ఉంటుంది వ్యవహారం. కానీ ఒకటి ఫ్రంట్ ఏదో పెడితే వేరే రకంగా ఉండేదేమో, అన్ని పార్టీలను కలిపికెళ్తారని. కానీ ఇలా పార్టీయే పెట్టేసి ఆలోచన మన రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కలిపికెళ్ళిపోవాలి లేదంటే కెలికెళ్ళిపోవాలి. ఆ రెండు వైపులో చూసుకుంటే ఎవరు కలుస్తారు? ఒకవేళ కెలకాల్సిన వస్తే జగన్ కూడా కెలికాని సాహసం చేస్తారు. అసలు బేసిక్ గా ఆయనకి ఇప్పుడు కెలకడం ఆల్రెడీ కెలుకుతున్నారు. అవును కెలుకుతున్నారు. వెనకాల రాజకీయ ఉద్దేశం అక్కడికి వెళ్ళవటం, ఇక్కడికి వెళ్ళవటం కాదు. ఇక్కడ గెలవాలనుకుంటే ఇక్కడ గెలకర అదే కదా, అక్కడ గెలవాలనుకుంటున్నారు. బేసిక్ గా ఒకటే ఒకటేనంటే దాన్ని ఏమంటామంటే టైం, ఒక టైం వస్తుంది, ఆ టైంకు ముందు ఏమైనా మాట్లాడచ్చు. టైం వచ్చినప్పుడు ఒక్కోసారి అద్భుతం, ఒక్కోసారి అనర్థం. ఇక్కడ టైం ఏంటంటే కేసీఆర్ కి ఇప్పుడు వచ్చేటువంటి అంటే మన ఆంధ్రాకి కూడా దాదాపుగా ఒక 10-12 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి అవమానాలు పడ్డవాళ్ళు ఆంధ్ర ప్రజలు. ఎందుకు నాయకులు తిట్టుకుంటున్నారన్నటువంటి పేరుతో ప్రజలు కూడా తిట్టారుగా, ఇక్కడ బిర్యానీ పేడా లేకపోతే అక్కడ వాళ్ళు దుర్మార్గులు ఇట్టండి అని మాట్లాడారు కదా. సరే మన దురదృష్టం ఏంటంటే మనకి దమ్మున్న నాయకుడు ఎవడు లేడు, అంతా ఏడ కూర్చుని తొడలగొట్టేవాడు కానీ ఆడకెళ్ళి పీకేవాడేవాడు లేడు, అందరు ఆస్తులు అక్కడే ఉన్నాయి కాబట్టి నోరు మూసుకు కూర్చుంటారు అక్కడ, కాబట్టి మనకి అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏం లేదు. అయితే ప్రజలు ఏం చేసుకున్నా సరే ఇక్కడ నాయకులు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ టైప్లో ఉండటం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది ఇక ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో చూడండి, ఇప్పుడు క్రిందటిసారి ఏంటి ఒక సెంటిమెంట్ కాన్సెప్ట్ని ప్లే చేస్తున్నప్పుడు అందరూ